Hello from Bhimas. Let's cook like Bhimas and munch like Bhimas. So, ee roju mana cheyabothunna dish yummy yummy white sauce pasta. Idi tinadaniki chaala yummy ga and creamy ga kuda untundi. Ee velipodama process loki assalu let cheyakunda. So, let's get started. ఫస్ట్ ఒక కడాయి తీసుకుని దాంట్లో 2 గ్లాసెస్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. తర్వాత దాంట్లో 2 కప్స్ పాస్తా వేసి దాన్ని బాయిల్ అవనివ్వాలి. అది బాయిల్ అయ్యే లోపల మనం కొంచెం చాయ్ తాగుతూ మన టైంని పాస్ చేద్దాం. సో ఇక్కడ నేను నా ఫ్రెండ్ మా చాయ్ టైంని ఎంజాయ్ చేస్తున్నాం. ఎవరికి చాయ్ అంటే ఇష్టం మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా ఛాయ్ అయ్యే లోపల ఈ పాస్తా కూడా బాయిల్ అయిపోయింది. సో దీన్ని సపరేట్గా డ్రైన్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి తర్వాత కొంచెం వెల్లుల్లి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక పెద్దగా కట్ చేసిన ఆనియన్స్, ఒక క్యాప్సికమ్, తర్వాత 2 క్యారెట్స్ వేసి దీన్ని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇది ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. దీన్ని ఎక్కువ మాత్రం ఫ్రై చేసుకోకూడదు. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసి తర్వాత 3 స్పూన్లు మైదా వేయాలి. ఈ మైదా కూడా వేసాక దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఈ మైదాని ఎప్పటి వరకు ఫ్రై చేయాలంటే ఇది మొత్తం డ్రై అయిపోవాలి. ఇది డ్రై అయ్యాక దాంట్లో 1 కప్పు పాలు వేసి ఇది కూడా డ్రై అయ్యేంత వరకునే కలపాలి. తర్వాత దీంట్లో మళ్ళీ 1 కప్పు పాలు వేసి తర్వాత దీంట్లో విస్కర్తో మిక్స్ చేసి తర్వాత మనం ఫ్రై చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసి కొంచెం మిరియాల పొడి, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, తర్వాత సరిపడినంత సాల్ట్ కూడా వేయాలి. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఈ చిల్లీ ఫ్లేక్స్ మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే ఎండుమిరపకాయల్ని మిక్సీలో వేసి 3 తిప్పులు తిప్పండి, అంతే మన చిల్లీ ఫ్లేక్స్ కూడా రెడీ. తర్వాత మనం బాయిల్ అయిన పాస్తా కూడా వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకంతే, ఎంతో టేస్టీగా ఉండే మన క్రీమీ క్రీమీ వైట్ సాస్ పాస్తా కూడా రెడీ. సో దీన్ని వేడివేడిగానే సర్వ్ చేసుకోండి. కావాలంటే ఇంకా కొంచెం మన చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో మన చీజ్ అనేది ఆప్షనల్. మీరు దీన్ని వేసుకుంటేనే దీని టేస్ట్ ఇంకా పెరుగుతుంది. సో తర్వాత దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసేసి తర్వాత మన ప్లేటింగ్ కూడా చేసేసుకోవాలి. సో మన క్రీమీ అండ్ యమ్మీ అండ్ టేస్టీ వైట్ సాస్ పాస్తా రెడీ. సో చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ట్రై చేశాక ఆ పిక్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి భీమాస్ కిచెన్కి సెండ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీరు అలా చూసేయచ్చు. అండ్ తర్వాత ఏ డిష్ చూడాలనుకుంటున్నారో మీరు మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నేను ఆ డిష్ తయారు చేయడానికి ట్రై చేస్తాను. ఈ వైట్ సాస్ పాస్తాలో ఈ చీజ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. ఇది వేసుకుంటేనే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది, లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. మరిన్ని మంచి మంచి డిషెస్తో మీ ముందుకి రావడానికి ట్రై చేస్తాను. అంతవరకు బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భీమాస్ కిచెన్.